మరి గౌరవ సర్పంచ్ గారు అదే విధంగా గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గారు రైతు సంతి శ్రీనివాస్ గారు గట్టన్న గారు ఉప సర్పంచ్ గారు ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమచంద్రరావు గారు మరి నూతనంగా రైతు సంతి జిల్లా అధ్యక్షులు రామారావు గారు యూత్ అధ్యక్షులు బాను గారు ఇంకా చాలా మంది మిత్రులందరూ కూడా వచ్చేసారు అదే విధంగా మా మహిళా తరుణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ మంచిరాపి గ్రామంలో చూస్తా ఉన్నాం మనోళ్ళు చాలా ముచ్చట్లు అడుగుగా మరి ఇంకా ఉన్నాయి ఇంకా అచ్చేటి ఉన్నాయి బాగా అచ్చేటి ఉన్నాయి ఇంకా కొద్ది కొద్దిగా వచ్చినాయి ఇంకా మిగతా రాలేదు అదే విధంగా మన గౌరవ సర్పంచ్ గారు కూడా వీలైనంత వరకు అన్ని చేస్తూ ఉన్నారు కొన్ని ప్రభుత్వ పరంగా వచ్చేటి ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అందుతలేవని చెప్పి మా మహిళా తరుణులందరూ ఎప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారో ఇవన్నీ అడుగుదామని ఆలోచన ఉన్నాను సంతోషమే అమ్మా ఒక్కటే ఆలోచన చేయండి 2014 ముందు ఏముండే సరైనటువంటి కరెంట్ ఉండేనా సరైనటువంటి నీళ్లు ఉండేనా ఇప్పుడు పెన్షన్లు 2000 చిల్లర ఇస్తా ఉన్నారు అంతకుముందు 200 ఇచ్చిండ్రు ఇంకా అనేకమైనటువంటి కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నారు రైతు బంధు ఇస్తా ఉన్నారు ఇంకేదో కొద్దిగా ఏదైతే ఈ వరి పడిపోయిన సందర్భంలోటో కొంతమందికి ఆ పంట నష్టం అనేది రావాల్సి ఉండే తప్పకుండా కూడా ఎమ్మెల్యే గారు ఇందాక గతంలో కూడా చెప్పిండ్రు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు ఆ రెండవ పంట పండినటువంటి పడిపోయినటువంటి వాటి కూడా 100కు 100 శాతం ఇప్పించేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిదే ఉంటుంది ముందు విడత ఏదైతే ఉన్నాయో 10 పైసలు పడ్డాయి రెండవ విడత కూడా మెల్లమెల్లగా పడతా ఉన్నాయి మీకు ఇంకా 4కో 5కో ఇచ్చడానికి పెద్ద భారం కాదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు ఏం చెప్తారు గతంలో 2014 ముందు కూడా కొంతమంది అధికారంలో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసారు ఆ రోజు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి ఇంకా కూడా వస్తాయి ఒకటి ఇంకా ఒకటి ఒకటి ఇంకా ఒకటి వస్తూనే ఉంటాయి మా తల్లులందరూ కూడా అడుగుతా ఉన్నారు ఇంకా గృహలక్ష్యం సంబంధించినటువంటి ఇల్లు రావాల్సి ఉండే ఆ ఇల్లు కూడా అన్ని రాష్ట్రము మొన్ననే ఇక్కడ నుంచి ఒక గౌరవ సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అవన్నీ కూడా పెట్టాము అవన్నీ కూడా శాంక్షన్ అయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ 3 లక్షల రూపాయలే కాదు ప్రతి ఇంటికి కూడా 5 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం కొద్దిగా దయచేసి మీరు ఓపిక పట్టండి గతంలో అన్ని విధాల నష్టపోయినాం ఏమి లేకుండే ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని మనకు అందుతా ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ అటైపోయాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మన కష్టాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా అనేకమైనటువంటి రకాలు మనకు అందించేటువంటి అవకాశం ఎన్నడన్నా సోయినదావా ఒక ఆడబిడ్డ పెళ్లికి 2 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇవాళ 100,000 రూపాయలు ఇస్తా ఉన్నారు రేపు రానున్న రోజులపూట మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మన ఎమ్మెల్యే గెలిస్తే ఆ 2 లక్షల రూపాయలు ఇచ్చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు కొద్దిగా ఓపిక ఉండండి దయచేసి చాలా విషయాలు మన ఎమ్మెల్యే గారు చెప్తారు ఒకటే గుర్తు పెట్టుకోండి తప్పకుండా కూడా రానున్న రోజులపూట కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు ఈ నియోజకవర్గంలో మళ్ళీ దాసరి మనోహర్ రెడ్డి గారే హాట్రిక్ సాధిస్తూ ఉన్నారు మీ అందరి అభిమానాలతోటి మీ అందరి అభిమానంతోటి మళ్ళీ వారు ఎమ్మెల్యే కలగబోతున్నారు ఖచ్చితంగా కూడా ఈ మంచిరామని పూర్తి స్థాయిలో పూర్తి బాధ్యతగా ఎమ్మెల్యే గారు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు జై తెలంగాణ థ్యాంక్ యూ మంచిరాం గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు రాజమల్లి గారు మరి ఉప సర్పంచ్ గారు గణేష్ గారు పాలకవర్గ సభ్యులు గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అట్లాగే రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ ఏగుర్ల శ్రీనివాస్ గారు తర్వాత యూత్ అధ్యక్షులు ఏగుల భాను ప్రకాష్ మరి వేదిక పైన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళ కన్నదమ్ములందరికీ
సీనియర్ నాయకులు ఏగుల గట్టయ్య గారికి నంగళూరు లక్ష్మణ్ గారికి సల్ల రామన్న గారికి తిప్పారం లక్ష్మణ్ గారికి ఐలయ్య గారికి మాజీ సర్పంచ్ అంజయ్య గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ఎంపీపి శ్రీ బాలాజీరావు గారు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ప్రేమచంద్రరావు గారు మరి ఇతర గ్రామాలకు వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరి సందీప్ రావు సింగిల్ విండో చైర్మన్ గారికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి ఆశీర్వాదంతోని 2014లో 2018లో మీరు నన్ను ఆశీర్వదించి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ నవంబర్ 30న మళ్ళీ ఎన్నికలు ఉన్నవి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని గెలిపించమని నన్ను ఆశీర్వదించి కారు గుర్తు ఓటేసి గెలిపించమని మా మంచిరామి గ్రామ అక్క చెల్లెల కన్నదమ్ములందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2014 నుంచి ఇప్పటి వరకు గ్రామానికి ఏం అభివృద్ధి జరిగిందనేది ఒకసారి మనం చూసుకోవాలి 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే అప్పుడు ఎమ్మెల్యే ఉండేవారు వాళ్ళు ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏం చేశారు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు ఈ గ్రామానికి 2014 తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామానికి ఏం అభివృద్ధి జరిగింది అనేది ఒకసారి బేరీజు వేసుకుందాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని 1000 రూపాయలు ఉండే దాని 2000 రూపాయల పెన్షన్ తో ఇప్పుడు 2014 పెన్షన్ ఇవ్వడం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1000 రూపాయలు ఖర్చు పెట్టలేదు రూపాయి సాయం చేయలే కానీ ఇవాళ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ 116 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇవ్వటం జరుగుతాం మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చిందా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి కళ్యాణ్ లక్ష్మి లేదు కేసీఆర్ కిట్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు అప్పుడు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యలే నీళ్ళు ఇయ్యలే తాగునీళ్ళ కూడా గోస కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఎంత ఇబ్బంది పెట్టిందో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కరెంట్ విషయంలో అయితే 6 గంటల కరెంట్ ఇస్తామని 3 గంటల కరెంట్ ఇచ్చారు ఆ 3 గంటల కరెంట్ కూడా సాలిసాలని కరెంట్ ఇస్తే మరి మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రైతులు తిరిగి మరి నిలబడి పారినమడి పారేది మళ్ళీ కిందికైతే ఓకపోయేది అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉండేది మందు బస్తాలు దొరకలే
आरोज कांग्रेस पार्टी अधिकार मंद बस्ता दरकने करंट लेदु मन व्यवसाय नील ओ पंट कस्ते इंको पंटक नमक लेदु इंको पंटक नमक लेदु कांग्रेस पार्टी अधिकार पेंशन लेदु केसीआर किट लेदु రైతు బంద్ లేదు రైతు బీమా లేదు సాగునీరు లేవు కరెంట్ లేదు కానివాల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతా ఉంది కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతా ఉంది పిల్లైన తర్వాత ఆడబిడ్డ గర్భవతి అయితే మన నెల నెల పరీక్షలు చేయించి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించడం జరుగుతా ఉంది అట్లాగే మా రైతు సోదరుల కొరకు మా రైతు సోదరుల కొరకు ఎకరాకు 10000 రూపాయలు పెట్టుబడి సాయం అంతా ఉంది రైతు పొరపాటున చనిపోతే వాళ్ళకు 5 లక్షల బీమా ఇవ్వడం జరుగుతా ఉంది ఇవన్నీ కాకుండా మరి ప్రజలందరి సంతోషంగా ఉన్న ఆలోచనతోని మంచరామి గ్రామంలో పేదలకు మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేసి గృహలక్ష్మి పథకం ద్వారా మరి పేదలందరికీ రెండు విడతల్లో ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది పేదలందరికీ రెండు విడతల్లో ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దానికి దరఖాస్తులన్నీ మరి ఇప్పటికే సేకరించడం జరిగింది ఇంకా ఎవరైనా దరఖాస్తు పెట్టుకోని వాళ్ళు ఉంటే మరి వాళ్ళు దరఖాస్తు పెట్టొచ్చు వాళ్ళకు రెండు విడతల్లో పేదలందరికీ ఇల్లు ఏర్పాటు చేస్తారు ఇవాల మా దళిత సోదరులకు కూడా వారికి భూమి లేదు జాగ లేదు చాలా బీద స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాల ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారికి మరి ఒక 4 విడతల్లో వారికి అందరికీ దళిత బంధు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పం ఆ క్రమంలోనే ఇవాళ మొదటి విడత దళిత బంధు ఇచ్చి ఏర్పాటు చేయబోతా ఉన్నారు తర్వాత 2, 3, 4 విడతల్లో గ్రామంలోనే దళిత కుటుంబాలన్నింటికీ మరి దళిత బంధు వచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ బీసీ బంధు ఇస్తా ఉన్నాం అత్యంత వెనుకబడిన వర్గాలైనటువంటి చాకలి కమ్మరి గుమ్మరి ఇటువంటి వర్గాలకు బీసీ బంధు 100000 రూపాయల బీసీ బంధు ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి వారందరూ సంతోషంగా ఉన్న ఆలోచనతోని ఇవాళ ఇన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్ని ఆదుకోవడం జరుగుతా ఉంది మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు ఏం చేసిండ్రు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో 184 మందికి అంతేనా 184 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతా ఉంది 184 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు నెలకు 4 లక్షల రూపాయలు మరి వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతా ఉంది ఈ గ్రామంలో 184 మందికి నెలకు 4 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతా ఉంది అట్లాగే ఇక్కడ గతంలో కానీ ఇప్పుడు కానీ దాదాపు 1.5 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలు ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి రోగాలు నయం చేయించుకుంటే వారికి అయినటువంటి ఖర్చులో కొంత భాగాన్ని మరి ముఖ్యమంత్రి సహాయం చెల్లించడం జరుగుతా ఉంది ఆ విధంగా మరి గ్రామస్తులకు దాదాపు 16 లక్షల రూపాయలు ఒక 60 మందికి ఇక్కడ ముఖ్యమంత్రి పంపించడం జరిగింది రైతు బీమా మరి రైతులు పొరపాటున చనిపోతే ఏ కారణం చేత చనిపోయినా ఒక 6 మందికి 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత రైతు బంధు ద్వారా
389 మంది రైతులకు 2,66,00,000 రూపాయలు ప్రతి పంటకు ఇవ్వడం జరుగుతుంది. 389 మంది రైతులకు దాదాపు 390 మంది రైతులకు 2,66,00,000 రూపాయలు ప్రతి పంటకు ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి దాదాపుగా 3,30,00,000 రూపాయలు 3,30,00,000 రూపాయలు మరి ఇవాళ మరి గ్రామానికి ప్రతి సంవత్సరానికి అందించడం జరుగుతా ఉంది కేవలం రైతు బంధు రూపంలో. అట్లాగే మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది, కానీ అవి సరిపోవట్లేదు. చివరికి నీళ్లు రావట్లేదు, మాకు వాగునీళ్లే కావాలని చెప్పి మరి అక్కలు చెల్లెలు కోరుతా ఉన్నారు. తప్పకుండా దాని కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు దాన్ని అధికారులతో మాట్లాడి మరి రేపైన శాశ్వతంగా నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగి చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ మరి ఈ రకంగా మరి 14వ ఆర్థిక సంఘం ద్వారా ప్రతి నెల గ్రామానికి డబ్బులు వచ్చినాయి ఇదివరకు. దాంతో గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. మరి ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు ఇలా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు. అట్లాగే ఒక 44 మందికి ఇక్కడ మరి పెన్షన్లు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత ఇక్కడ మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సాగునీళ్ళు వస్తా ఉన్నాయి కాలువల ద్వారా. మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన తర్వాత కాళేశ్వరం జలాలతోని మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లు కలిపి మనకు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దురదృష్టవశాత్తు మనకు రాళ్లవానతోని మరి పంటలు చెడిపోతే చేతికచ్చిన పంట పోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎకరాకు 10,000 రూపాయలు ప్రకటించి మొదటి విడత ఇవ్వడం జరిగింది. రెండో విడత దాని కొరకు మరి జీవో కూడా విడుదలైంది. త్వరలోని వారి ఖాతాల్లోకి డబ్బులు పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినారో అవన్నీ ఒకటొకటిగా అన్ని నెరవేరుస్తారు. ఇవాళ ఈ రకంగా 2,00,00,000 రూపాయలతోని మరి గ్రామంలో రైతులకు డబ్బులు రావడం జరుగుతూ ఉంది. మా అక్క చెల్లెలకు పెన్షన్ రూపంలో డబ్బులు రావడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీకి నిధులు పెట్టడం జరుగుతూ ఉంది. గ్రామంలో మరి సీసీ రోడ్లు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి పనుల కొరకు మరి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా గ్రామంలో కొన్ని చోట్ల మరి సీసీ రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే డ్రైన్స్ కూడా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా మరి తప్పకుండా వాటిని రాబోయే రోజుల్లో వాటిని ఎవరైతే మన ప్రజలు కోరుతా ఉన్నారో వాటి అన్నింటినీ నెరవేర్చడానికి మరి ఏర్పాటు చేయడం జరిగింది చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మా ఇక్కడి నుండి ఈ మంచిరామి నుండి కేశవాపూర్ తర్వాత గుండ్లపల్లెకు మరి గతంలోనే దాన్ని రోడ్డు ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఇక్కడ నుంచి నేరుగా కేశవాపూర్ నుంచి గుండ్లపల్లెకు వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాని త్వరలోనే అది కూడా నిర్మాణం జరుగుతుందని చెప్పి అందరికి మనవి చేస్తా ఉన్నాను. మా సోదరులు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కొరకు కాంపౌండ్ వాళ్ళు అడిగినారు, అది కూడా జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కోడ్ ఉంటుంది కనుక దాన్ని కొంత తర్వాత సమయం తీసుకొని చేస్తామని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంత అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతుంది. మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
మన కేమిచ్చిండు ఏ చేసినని మనం ఒకసారి మనం ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది వాటిని మీరందరూ ఆలోచించాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మరి మనకి ఏమన్నా పెన్షన్ మనకు 200 పెన్షన్ ఇచ్చారు ఇవాల మన ముఖ్యమంత్రి మన పార్టీ ఇవాల 2000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉంది అట్లాగే కళ్యాణ్ లక్ష్మి ఇయ్యలేదు వాళ్ళు మనం కళ్యాణ్ లక్ష్మి ఇస్తా ఉన్నాం కేసీఆర్ కిట్ కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలేదు ఇవాల మనం ఇచ్చుకుంటాను రైతు బంధు ఇయ్యలేదు ఇవాళ మన పార్టీ మన ప్రభుత్వం ఇస్తా ఉంది మన ప్రభుత్వం ఇస్తా ఉంది అట్లాగే మరి రైతు బీమా వాళ్ళకి దాని గురించి తెలివంతనే సోయలేదు వాళ్ళకి కానీ ఇవాళ రైతు బీమా ఇస్తా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరి ఇవన్నీ కాకుండా మరి గృహలక్ష్మి దళిత బంధు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ విషయాల్ని మనం గుర్తుపెట్టుకొని మరి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మరి మన గ్రామాలకు వస్తూ ఉన్నారు తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ఆలోచనలు చెప్పి మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు ఏ గ్యారంటీ రాదు ఏ గ్యారంటీ లేదు వాళ్ళకే గ్యారంటీ లేదు వాళ్ళకేం గ్యారంటీ ఇస్తారు మనకు వాళ్ళకే గ్యారంటీ లేదు ఏ ప్రభుత్వం వస్తుందో ఎంతమందికి వెళ్తారో ఎంతమంది పోతారో వాళ్ళు మనకు గ్యారంటీ ఏమిస్తారు అలా గ్యారంటీ ఇవ్వాలంటే కూడా మరి గ్యారంటీలు ఇక్కడ చెప్పిండ్రు మరి అక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మరి గ్యారంటీలు నెరవేరుస్తానరా 4000 పెన్షన్ అని చెప్పింది ఇక్కడ అదే కర్ణాటక ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు 700 పెన్షన్ ఇస్తా ఉన్నారు 700 ఇస్తా ఉన్నారు రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ 500 పెన్షన్ ఇస్తా ఉంది మరి అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ 4000 ఇవ్వగలుగుతారా ఎందుకంటే ఇక్కడ మేము లేము అంటే బతుకు వాయిదా పెట్టి మన బతుకు దెబ్బతీయటానికి ఈ మాటలు చెప్తా ఉన్నారు మరి మేము ఎలక్షన్ తర్వాత మేము గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తామని చెప్తా ఉన్నారు ఆయన గెలిచేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు మనం తినేది ఎప్పుడు ఇదివరకు ఉన్న చోట ఎక్కడైనా ఇచ్చినట్టయితే అది నిజమే అనుకోవచ్చు కానీ ఉన్న చోట ఎక్కడ ఇవ్వలేదు రేపు ఇచ్చే ఆలోచన లేదు వాళ్ళు గెలిచేది లేదు వాళ్ళు ఇచ్చేది లేదు కానీ మనల్ని మభ్యపెట్టి దాన్ని లబ్ధి పొందాలన్న ఆలోచనతోనే వాళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంది అందుకే మనం గమనించాలి ఇటువంటి అన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు మభ్యపెట్టి ఆలోచన చేసి అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాగించి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు అది మనం గమనించాలి వాళ్ళు ఎన్నడూ కూడా అరచేతుల స్వర్గం చూపించి ఈ స్వర్గం ఇగో ఇది స్వర్గం అని చూపిస్తా ఉన్నాడు అరచేతుల ఆ స్వర్గం చూపించి మనం మోసపోతే మనం నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంటాం మనం ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇచ్చినా అది మనం చచ్చే మన దావిడే అది మనం చచ్చే మన దావిడే ఎందుకంటే 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు ఏం చేసిరు వాళ్ళు మరి 2009-14 వరకు ఆ ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నారు మరి అప్పుడు ఏం చేసిండు ఆయన ఇవన్నీ మనం ఆలోచించాలి కదా ఇవాళ నేనేదో చేస్తా మీకు బంగారు కిరీటం పెడతా మీకు ఇంద్రుని తెచ్చిస్తా ఆకాశంలో చంద్రుని తెచ్చిస్తా అని చెప్తా ఉన్నారు ఇది తెచ్చేది లేదు ఇచ్చేది లేదు ఇవాళ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారిని మనం విశ్వాసంతో మన పార్టీ మీద విశ్వాసంతో మన కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకుంటే ఇవాళ ఈ 2000 పెన్షన్ రేపు 4000 అవుతుంది ఈ కళ్యాణ లక్ష్మి డబుల్ అవుతుంది ఈ కళ్యాణ లక్ష్మి డబుల్ అవుతుంది అట్లాగే ఈ రైతు బంధు డబుల్ అవుతుంది మళ్ళీ అందుకే మరి పేదలకు ఇల్లు ఇచ్చే క్రమంలో పేదలందరికి ఇల్లు ఇస్తామని చెప్పి పేదలందరికీ దరఖాస్తులు తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను మా దళిత సోదరులకు కూడా మరి విడతల వారిగా ఇచ్చే ఏర్పాటు చేస్తారు మరి సోదరులు గమనించాలని చెప్పి మీ మనవి చేస్తా ఉన్నాను మీ అందరి పేరు పేరున వేడుకుంటూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ